హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. ఇవాళైతే మనము హార్వెస్టింగ్ వీడియోని, సీడ్ కలెక్షన్ వీడియోని ఏదైనా అనుకోవచ్చండి. ఏంటి అంటే ఫస్ట్ గివ్ అవే వాళ్ళకి, అందరికీ గివ్ అవే ఇస్తాను అని చెప్పిన ప్రతి ఒక్కరికి, అంటే ఒకటి ఇద్దరు మందికి కాకుండా మిగతా వాళ్ళకి అందరికీ చేరిపోయిందండి. మిగతా వారికి కూడా చేరిపోతుంది, కాకపోతే ఇంకా సీడ్స్ కొంచెం తక్కువైపోయినాయని చెప్పి అది స్టాప్ చేసి పెట్టానండి. ఆ విధంగా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనకి సీడ్స్ అనేది వచ్చేసింది. దాన్ని కలెక్ట్ చేసి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి బీజ శుద్ధి అంటే విత్తన శుద్ధి చేసిన తర్వాత మిగతా సెకండ్ టైం గివ్ అవే వాళ్ళకి, సెకండ్ టైం ఇంకా నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తానండి. అప్పుడు ఎవరికి కావాల్సిన వాళ్ళకి పంపిస్తానండి, మిగతా వాళ్ళకి కూడా పంపిస్తాను. కానీ చాలామంది అక్క మాకు కొంతమంది చేరింది అని, కొంతమంది చేరలేదు అని అంటున్నారు. ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ ఎవరైతే నాకు మెసేజెస్ పెడతా వచ్చారో వాళ్ళందరికీ పంపించానండి. ఆల్మోస్ట్ మీరు ఎవరన్నా యూట్యూబ్లో కూడా కనుక్కోవచ్చు, మెసేజ్ కామెంట్ చేయొచ్చు, చేరిన వాళ్ళంతా మాకు చేరింది అని చెప్పేసి పెడుతున్నారు. కాకపోతే చేరని వాళ్ళు ఏంటి అంటే దాన్ని కొద్దిగా పాయింట్అవుట్ చేస్తున్నారు, అక్క మాకు ఇంకా రాలేదు అట్లని చెప్పి. ఖచ్చితంగా పెట్టిన వాళ్ళందరికీ పంపిస్తానండి. కానీ ఇవాళ రేపు నిన్న మొన్న చూసిన వాళ్ళందరూ కూడా గివ్ అవే అంటే అది కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. నేను ఎందుకంటే ఫిబ్రవరి సెకండ్ వీక్లో పెట్టానండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఎవరైనా ఎలా ఇవ్వగలుగుతారండి, ఓకేనా? అది మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ మనకి విత్తనాలన్నీ రెడీ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ గివ్ అవేకి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్షన్ అంటే సెలెక్షన్ కాదండి, రెడీ చేస్తున్నాను. అలాగే సేల్స్ కూడా మనకి బాగా జరుగుతుందండి, సేల్స్ కూడా చేస్తున్నాను. మనము ధనంజయ నాయుడికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అందరూ, ఇంతకుముందే మనం మీకు వీడియో పెట్టాను, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, వద్దు అనుకుంటే గుమ్మనైపోయండి, ఓకేనా అండి? ఇప్పుడైతే మనకు ఏమేమి రెడీ అయినాయి మన తోటలో అంటే నెక్స్ట్ టైంకి సీడ్స్, బీరకాయ రెడీ అయిందండి, ఫుట్ లాంగ్ బీన్స్ రెడీ అయింది, పర్పుల్ లాంగ్ బీన్స్ రెడీ అయింది, నిత్య వెలుగున రెడీ అయింది. అలాగే ఈ బంతిపూలు కూడా చాలామంది అడుగుతున్నారు, అందుకే ఇవన్నీ వదిలిపెట్టేసినానండి. ఇవి కూడా విత్తనాలు చాలామంది అడుగుతున్నారు, మిగతా అడుగుతున్నారు. కానీ డిసెంబరాలు ఇలాంటివంతా ఇప్పట్లో రావండి, ఎందుకంటే ఇది సమ్మర్, మంచి సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి. మీరు జూలైలో అయితే మనకి కొంచెం బాగుంటుంది. ఈరోజైతే మనము ఏదేది ఉంది సీడ్ కలెక్షన్ అనేది చూద్దామా. ఇవాళ ఫస్ట్ బీర స్టార్ట్ చేద్దామండి. బీరని చూస్తున్నారు కదండి, మనకైతే విత్తనం రెడీ అయిపోయిందండి. చూడండి, గింజలు అనేది ఈ విధంగా వచ్చిన తర్వాతే మనకు రెడీ అయినట్టండి. అంటే మీకు గలగల సౌండ్ వస్తుంది కదా, ఇది మాత్రం మనకు రెడీ అయినట్టండి. విత్తనాలు ఇది నాటు బీర అండి. మళ్ళీ పిందె వేస్తుందండి, మళ్ళీ పిందెలు వేస్తూ ఉంది, కొద్దిగా సైజ్ అనేది తగ్గుతూ వస్తుందండి. ఇవన్నీ కట్ చేయడం వల్ల మనకి చాలా మంచిగా వస్తుంది. మేము కూడా ఇంట్లో చేసుకోకుండా ఇస్తున్నాం. నిజమండి, మేము కూడా, నేను అసలు ఇంట్లో అసలు ఇది చేయట్లేదండి. ఎందుకు అనంటే ఇంకా మీకు అందరికీ విత్తనాలు మనము రెడీ చేయాలా కాబట్టి. ఇది నాటు బీరకాయ అండి, మీకు ముందే చెప్పాను హైబ్రిడ్స్ కాదు కాబట్టి నేను చేసుకోకుండా. చూస్తున్నారు కదా, మనకైతే బీరలో ఈ ఫ్లోర్ చూపిబా, పన్నీర్ రోస్ చూస్తున్నారు కదండి. ఇది తీసుకొని వచ్చి దాదాపు 4 మంత్స్ అవుతుందండి, ఇంతవరకు నాటలేదు. చూడండి, మనకి ఇన్ని బీరకాయలు రెడీ అయింది. ఇందులో అయితే మనము నెక్స్ట్ దీన్ని పగలగొట్టి చూద్దాము. ఇక్కడ చూడండి, నిత్య వెలుగున కూడా రెడీ అయిపోయింది మనకి. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, పట్టుకుంటే రాలిపోతున్నాయండి. ఇదిగోండి, పట్టుకుంటే రాలిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడో పడి కూడా వచ్చేస్తున్నాయండి. ఫ్లవర్ బీన్స్ మనకు తెలిసిందే కదండి. ఇదిగోండి, ఈ విధంగా రెడీ అవ్వాలండి. ఒక్కొక్క దానిలో 4 విత్తనాలు అనేది వస్తుందండి మనకు. నేనైతే అందరికీ ఇవ్వడానికే ట్రై చేస్తున్నానండి, అందుకే చాలా కాయలు వదిలిపెట్టేశాను. నాకు ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను కట్ చేసి ఇస్తూనే ఉన్నానండి బై హ్యాండ్. ఇంకా ఇదిగోండి, చూస్తున్నారు కదా మనకి క్లౌ బీన్స్ కూడా. ఇది ఒక్కటి ఉంటే చాలండి మనకి,
పక్క చెట్టు వచ్చింది అంటే చాలు ఆల్మోస్ట్ ఒక్కొక్క దానిలో 4 4 సీడ్స్ ఉంటాయండి మనం ఇది ఒక్కటి వదిలిపెట్టాం అంటే మనకి అది వచ్చేస్తుంది నేను తీసారా అందదు నేను తీసాలి అది అట్లే చేసి మళ్ళీ క్లీన్ చేసుకో अवी कलेक्टी नाकते रे विना चाली अभी वस्तूनेंटाई कलेक्टे इवीं గివ్ అవే వాళ్ళకి చాలా మందికి ఎందుకుంటే నా దగ్గర ఉన్న విత్తనాలను పెడదాము అని చెప్పి నెక్స్ట్ ఇక్కడైతే మనము దీనిలో ఉన్న విత్తనాలను మనం బయట తీద్దామండి ఎన్ని వస్తాయి ఏంటి అనేసి ఒక్కొక్క విత్తనం చూద్దాము ఇప్పుడు మనం బీరాలో చూద్దాము ఎవ్వరు ఏం భయపడొద్దండి నేను ఇప్పటికే కొంచెము పెట్టుబడి అనేది భారీగా పెట్టి అందరికీ సీడ్స్ గివ్ అవే ఫ్రీగా ఇచ్చానండి అయినా కానీ అక్క రాలేదు 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 అంటున్నారు కొద్దిగా పరిస్థితి అర్థం చేసుకోండి లేట్ అయినా పంపిస్తున్నాను ఆల్మోస్ట్ అందరికీ ఫస్ట్ స్టార్టింగ్ మెసేజెస్ నుంచి ఎందుకంటే ఇవాల పెట్టిన వాళ్ళకంటే కూడా ఫస్ట్ లో పెట్టిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదండి అది మామూలుగా న్యాయంగా ఆలోచిస్తే అయినా అందుకే నెక్స్ట్ అందరికీ కూడా రెడీ చేస్తున్నాను ఇవన్నీ నాటు బీర అండి మనకి ఎప్పుడు కానీ బీర విత్తనాలు ఇలా తీయాలంటే ఇలా బీర విత్తనాలు అయితే మనకు చాలా వస్తాయండి బీర కానీ సొర కానీ ఇవంతా అలాగే 110 సెంటీమీటర్స్ సొర చెప్పున్నాను కదా అవి కూడా మనకు రెడీ అవుతున్నాయి చూడండి ఏ విధంగా ఈ విధంగా ఎండాలండి ఇంతకుముందు ఇలా ఎండిన వాటిని అందరికీ పంపించాను ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అయితే చూడండి ఎంత బాగా ఎండిపోయినాయి అసలు బీర ఇది నాటు బీర అండి నాటు బీర మనకి చాలానే వస్తాయండి ఇది ఒక 3-3 బీర విత్తనాలు పంపించినా ఒక్కొక్కరికి సరిపోతుందండి మనకి ఏదో ఒకటి జర్మినేషన్ అవుతుంది నాటు అనేది మనకి జర్మినేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొద్దిగా సమ్మర్ ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ఇదవుతుందన్నమాట తక్కువగా ఉంటుంది కొద్దిగా నీడపాటి షేడ్ నెట్స్ ఇలాంటి ఉండేవాళ్ళు ఒకే కాయలు ఉన్నాయి చూడండి ఒకే కాయలో ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ మీకు పంపడానికి అందరికి పంపడానికి అండి అసలు ఇవన్నీ నేను దీన్ని ఆర్గానిక్ కదండి వంట కూడా చేసుకోకుండా ఇలా సీడ్స్ కోసమే ఎందుకంటే మన దగ్గర ఉన్న దేశవాళీ వెరైటీస్ ప్రతి ఒక్కరికి చేరాలా అన్న ఒక సదుద్దేశంతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను చిరు ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను కొద్దిగా సపోర్ట్ చేసి ప్రమోట్ చేయండి అదంతా మీ చేతుల్లోనే ఉందండి ఇంకా చాలా చాలా రకాలు అన్ని నేను రెడీ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాను ఎండ అన్ని కొని ఇవ్వలేము కాబట్టి అన్ని మనం అన్ని కొని ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి అందుకని నేను కూడా దాన్ని పెంచి దాన్ని హార్వే విత్తనాలన్నీ రెడీ చేసి పంపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను కొద్దిగా లేట్ అయినా ఏమీ అనుకోవద్దండి దేశవాళీ విత్తనాలు మన వరకు చేరాలి అంతే మన కాన్సెప్ట్ ఓకేనా అండి ఇంకా ఉన్నాయండి ఇంకా ఫుట్ లాంగ్ బీన్స్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ చూపెడతాను మీకు అవైతే ఇప్పుడు సెకండ్ టైం వచ్చినటువంటి ఇవన్నీ తర్వాత థర్డ్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది అదండి నాకైతే కాకపోతే కొద్దిగా ఎండలు ఎక్కువ వల్ల నేను కొంచెం షేడ్ నెట్ అనేది యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఉంది కాకపోతే ఈ బీన్స్ ఈ ఫుట్ లాంగ్ బీన్స్ ఇలాంటి వాటికంతా మనకు కొంచెం పెస్ట్ అనేది ఆశిస్తుందండి ఆ పెస్ట్ నుంచి కాపాడుకోవాల నాకు కూడా నా తోటలో కూడా పెస్ట్ వచ్చేస్తుంది అది చూస్తున్నారు కదా చూడు ఎన్ని వస్తున్నాయి చూడండి బీరా మనం ఒక్క కాయ వదులుకుంటే చాలండి స్టార్టింగ్ ఏదైతే మనకు స్ట్రాంగ్ గా వస్తుందో సొరకాయ కూడా
అవునండి, 110 సెంటీమీటర్స్ సొర కూడా మనకి సగం ఎండుండదండి ఇప్పటికీ. మా ఫ్రెండ్ ఇప్పుడే పొద్దున్నే ఫోన్ చేసి పద్మజ గారు చెప్పారు, అందరూ అడుగుతున్నారు ఈ విధంగా రెడీ అయిందా లేదా అని. అంటే లేదండి స్వప్న గారు, ఇవాళకి సగం ఎండింది, సగం అయితే వచ్చేస్తుందండి అని చెప్పేస్తున్నారు. ఈసారి నేను ఆ సైడ్ వెళ్ళినప్పుడు అయితే మీకు అది సొర ఎంతవరకు ఎండింది ఏంటి అని చూపెట్టడానికి కూడా ట్రై చేస్తాను. కాకపోతే ఎండలు కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి తొందరగానే ఇది అవుతుంది. అంత పెద్ద సొరకాయ ఎండడం అంటే సామాన్యమైన పని అండి అసలు. కాకపోతే ఎండలు కూడా మనకు అలాగే సపోర్ట్ ఇదిగా ఉన్నాయి కాబట్టి తొందరగానే ఎండిపోతుంది. చాలామంది సేల్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ సొరను అడుగుతున్నారు. నిజంగా ఉండుంటే మీకైతే అది ఫ్రీగానే ఇచ్చుంటానండి, లేదు కాబట్టి అండి చెప్తున్నాను. ఇవన్నీ నాటు బీర విత్తనాలండి, నాటు బీరా చిన్న సైజులో ఉన్నా కానీ మనకు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మన దగ్గర ఈ నాటు బీరలో చిత్రాడ బీరని, అడియాగై బీరని ఇలాంటి రకాలు ఉన్నాయి. ఇంకా అన్న సమ్మర్లో ఇంకా రెడీ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. చూడండి ఎంతమందికి, ఒక 200 మెంబర్స్కైనా సరే మనం ఈజీగా పనిచేయచ్చు అన్నమాట. అన్ని విత్తనాలు రెడీ అయిపోయినాయి మనకి. ఇంకా ఉన్నాయి అనుకుంటా, ఇట్లే నేను తీస్తాను అన్ని ఒకసారి మళ్ళీ క్లీన్. ఇక్కడైతే నెక్స్ట్ నిత్యవళ్ళు దున కూడా అండి, నిత్యవళ్ళు దున కేరళ వంకాయ చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి బాగా రెడీ అయిపోయిందండి. ఇంకా ఉన్నాయి, కొద్దిగా పచ్చిగా ఉన్నాయి. నేను అప్పటికప్పుడు ఎండినాటివన్నీ తీసిస్తున్నాను. నాకు ఇలా తీయడం కంటే కూడా చాలామంది ఇంటి దగ్గరికి ఇక్కడికి చూడని వచ్చిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, ఇక్కడ సీడ్స్కి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకొని వెళ్తున్నారండి. మనకి ఇదైతే ఒక్కటి పెట్టుకుంటే చాలండి మనకు నెక్స్ట్ సీజన్కి అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఒక్కొక్క దానిలో 4 విత్తనాలు ఉంటాయండి, చూస్తున్నారు కదా 4 విత్తనాలు ఉంటాయి మనకు ఒక్కొక్క కాయలో. అన్నీ మీకోసమే ఉంచానండి, ఇవంతా ఫ్రీ గివ్ అవే వాళ్ళ కోసం మాత్రమే ఉంచాను, దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ పంపిస్తాను. ఇంకా రూపా ప్రణతి అని, హన్సికా గార్డెను, చిన్నపిల్లలండి వాళ్ళు, రాకేష్, తర్వాత ఇంకా కవిత గారు అనంతపూర్ నుంచి, ఇంకా పేర్లు టకటక రానంటుందండి. అందరికీ అయితే నేను పంపించడానికి ట్రై చేస్తున్నాను, మీ అందరి కోసమే ఇవి ఉన్న వరకు పంపించేసాను. ఇంకా చాలామందికి పంపిస్తానండి. చూస్తున్నారు కదా ఎన్ని అయిపోయాయో. ఇవైతే మీకు నిత్యవళిదన ఒక 2 అండి 2 వేస్తే చాలండి మనకి, 2 వేస్తే చాలు. చూడండి ఎంత బాగా వచ్చాయి, ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అసలు. బీర కూడా మనకి ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఇదిగోండి. ఇక్కడ నేను ట్రేస్లో సీడ్లింగ్స్ వేసుకున్నాను కానీ ఎండలకి కొంచెం తక్కువ ఇదవుతుందండి. అంటే కొన్ని కొన్ని తీసి నాటుకున్నాను, చూడండి అసలు ఎండలకి సరిగా రావట్లేదు. చిక్కుడు అయితే మళ్ళీ సెకండ్ టైము స్టార్ట్ అయిపోయిందండి, సెకండ్ టైము. ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్న క్రీపర్ రోజ్ అండి, ఇది క్రీపర్ రోజ్ నాకు నిజంగా అబ్బాయి గిఫ్ట్గా ఇచ్చారు తీసుకొచ్చి. ఈ చాలా బాగుందండి క్రీపర్ రోజ్ అయితే. నేను కానీ దీన్ని ఎక్కడ పెట్టాలా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నానండి. ఇదైతే మా బిర్యానీ లీఫ్, మలేషియన్ బిర్యానీ లీఫ్ అండి. ఇది చాలామంది అడుగుతున్నారు, అక్క చాలా బాగుంది అక్క, క్రోటన్ టైప్లో ఉంది అని చెప్పి. ఇక్కడైతే ముసుగు వంకాయ కూడా చాలా పెద్ద సైజు చెట్టు అయిపోయిందండి, కానీ పూత అనేది కొంచెం ఎండకి ఇదవ్వట్లేదు అనమాట. ఈ వంకాయ అంతా కూడా నేను కట్ చేసేసానండి, ఇప్పటికి 3rd టైము ఇది కట్ చేసేసాను. ఈ 7 మంత్స్ అవుతుంది. పచ్చలి కూడా, పర్పుల్ పచ్చలి, గ్రీన్ పచ్చలి కూడా వదిలిపెట్టున్నానండి సీడ్స్ అనేది. ఇక్కడ చూడండి ఎన్ని ఎంత రెడీ అయినాయి. ఇంకా ఫుట్ లాంగ్ బీన్స్ కూడా రెడీ చేయాలి, అది కూడా మీకు చూపెడతానండి ఎలా రెడీ చేస్తాను ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇన్ని విత్తనాలు సేకరించి పెట్టినాను, ఓన్లీ ఇది ఫ్రీ గివ్ అవే వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ సీడ్స్ కొనే వాళ్ళకు కూడా ఇవన్నీ 2 వేసి నేను పంపిస్తున్నానండి. ఎందుకు అంటే నేను ఇది నా తోటలో పండించుకున్నాను కాబట్టి. ఓకేనా, చూశారు కదండి ఎన్ని విత్తనాలు మనమైతే మనము కేవలం కొన్ని వదిలిపెట్టడం వల్ల ఇన్నైతే రెడీ అయ్యాయి. ఇవన్నీ
అన్ని మీకోసమే అండి, ఫ్రీగా ఇవ్వబోయే వారి కోసం. మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ నొక్కారనుకోండి, నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఫుట్ లాంగ్ బీన్ సీడ్స్ అనేది ఎలా కలెక్ట్ చేస్తామో చూద్దాం.